హాయ్ ఫ్రెండ్స్ భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు రెండు విషయాల గురించి పక్కాగా క్లారిటీ ఇచ్చారు ఒకటి ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి రెండవది ఈవీఎం ట్యాంపరింగ్ కు సంబంధించి అన్నట్టు మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ రెండు రాష్ట్రాలకు చెందిన ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదలయ్యింది అలాగే మరికొన్ని రాష్ట్రాలలో జరగాల్సినటువంటి బై ఎలక్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియాతో ఎగ్జిట్ పోల్స్ గురించి అలాగే ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల గురించి మాట్లాడారు అన్నట్టు ఇతిహాసం ఛానల్ అని మాకు ఇంకో ఛానల్ ఉందండి ఇతిహాసం ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి చాలా ఆసక్తికరమైన వీడియోస్ రాబోతున్నాయి హిందువుల యొక్క ఐకమత్యం గురించి గత రెండు రోజుల నుంచి రెండు వీడియోస్ మనం పెట్టుకున్నాం ఉత్తరప్రదేశ్ లో జరిగిన మాత నిమజ్జనానికి సంబంధించి అలాగే సికింద్రాబాద్ ముత్యాలమ్మ వారి దేవాలయానికి సంబంధించిన వీడియోస్ మనం పెట్టుకున్నాం అలాగే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ముస్లిం మత పెద్దల మీదికి ఏ విధంగా హిందువులు ఐకమత్యంతో వెళ్లి విజయాన్ని సాధించారో ఆ సంఘటన అద్భుతమైన సంఘటన చారిత్రాత్మకమైన సంఘటన సంఘటన ఇతిహాసం ఛానల్లో రాబోతోంది వెంటనే ఇతిహాసం ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అన్నట్టు భక్తుల కథలు కూడా ఇతిహాసం ఛానల్లో పబ్లిష్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఇతిహాసం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి చూడండి ఆ ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో ఇస్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే రాజీవ్ కుమార్ గారు భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ కు ఎలాంటి శాస్త్రీయత లేదు అంటే ఒక సైంటిఫిక్ రీజనింగ్ అనేది లేదు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి వాటితో ఎలక్షన్ కమిషన్ కు ఎలాంటి సంబంధం ఉండదు ఎవరు సర్వే చేస్తున్నారు ఎంతమందితో సర్వే చేస్తున్నారు ఎలా సర్వే చేస్తున్నారు ఇవన్నీ మాకు అనవసరమైన విషయాలు ఎవరెవరో సర్వేలు చేసేసి ఒక సైంటిఫిక్ పద్ధతి పాడు లేకుండా అవి కూడా తక్కువ మంది శాంపుల్స్ తో సర్వే చేసేసి ఇష్టం వచ్చినట్టు సర్వే రిజల్ట్స్ ప్రకటించేసేసి ఆ తర్వాత ఆ సర్వేలకు అనుగుణంగా ఎలక్షన్ రిజల్ట్స్ రాకపోయేసరికి వెంటనే పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడము మీడియాలో చేరి అలాగే సంబంధిత భాగస్వామ్య పక్షాలు అన్ని రకరకాలుగా గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేయడము ఇది గత కొంతకాలంగా జరుగుతోంది ఇది తప్పు మీడియా కూడా ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సంబంధిత భాగస్వామ్య పక్షాలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు తెలవడం కోసమే కదా ఎలక్షన్స్ పెట్టేది లక్షలాది మంది కోట్లాది మంది వచ్చి లైన్లలో నిలబడి ఓట్లు వేస్తూ ఉన్నారు ఓట్లు ఎవరికి వేశారు అని తెలుసుకునేటటువంటి ప్రక్రియనే కదా ఎలక్షన్ అంటే మళ్ళీ దాని మీద ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని ఒక తక్కువ శాంపుల్స్ తీసుకొని అక్కడక్కడ తీసుకొని ఏంటంటే పరిశీలనలు సర్వేలు అని చెప్పి చేస్తూ నిజానికి ప్రజాస్వామ్య దేశం కాబట్టి మేము అలాంటివేమి అడ్డుకోము ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ ఆ సర్వేలలో వచ్చిన రిజల్ట్స్ ను బట్టి ఎలక్షన్ రిజల్ట్స్ ను అంచనా వేయడం అనేది చాలా తప్పు అసలు పర్ఫెక్ట్ సైంటిఫిక్ గా జరుగుతున్నది ఏమిటి ప్రాక్టికల్ గా జరుగుతున్నది ఏమిటి ఎలక్షన్ సర్వేస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ మెథడాలజీతో జరిగేవి కావు తక్కువ శాంపుల్స్ తో జరిగేవి అవి మాకు సంబంధం లేని విషయాలు దానికి అసలు ఎలక్షన్ రిజల్ట్స్ కు ముడి పెట్టి రకరకాలుగా ప్రజల్లో గందరగోళాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు అది చాలా తప్పు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కారణంగా భారీ అంచనాలు ఏర్పడుతూ ఉన్నాయి ఫలితాలలో తేడా కనిపిస్తూ ఉండడంతో అటు పార్టీలు గాని ప్రజలు గాని అభ్యర్థులు గాని నిరాశకు లోనవుతూ ఉన్నారు సో ఎగ్జిట్ పోల్స్ అవన్నీ పక్కన పెట్టేసేయండి ఎలక్షన్ రిజల్ట్ ఏమొస్తుంది అనేది చూడండి దాన్ని నమ్మండి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేస్తూ ఉన్నాము ఇంకేమన్నా ప్రశ్నలుంటే అడగండి అని చెప్పి అన్నారండి ఆయన సో ఇదంతా వివరించాక ఈవీఎంలకు సంబంధించిన చర్చ వచ్చిందండి ఎందుకంటే మొన్న హర్యానా ఎలక్షన్స్ టైంలో లో కూడా మీరు గమనిస్తే ఆ రోజు జిలేబీలు పంచుతూ కాంగ్రెస్ పార్టీ వారు మొట్టమొదటి రెండు గంటల ఆ ఫలితాన్ని చూసి ఫుల్ హడావుడి హంగామా చేశారు ఊపే కుహ ఊపే కుహ అంటారే ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడి అని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ కూడా తెగ హడావిడి చేస్తూ వెబ్సైట్స్ లో హెడ్డింగ్స్ పెడుతూ ఓ తెగ గందరగోళం చేశాయి బీజేపీ పని అయిపోయింది మోడీ పని అయిపోయింది అది అని చెప్పి మొత్తం మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే భారతీయ జనతా పార్టీ గెలిచింది స్పష్టమైన రిజల్ట్ వచ్చింది ఇక్కడ ఏంటి మెయిన్ అంటే అండి అర్బన్ ఓటర్స్ ఎక్కువగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు అర్బన్ ఓట్లను ఆలస్యంగా కాస్త లెక్కించారు పైగా అర్బన్ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందనమాట సో అంతవరకు వచ్చే మూత్రాన్ని ఆపుకోకుండా అర్జెంట్ గా జిలేబీలు పంచుకొని ఎగిరి గంతేసింది కాంగ్రెస్ పార్టీ తీరా చూస్తే ఫలితం చూసే వరకు మొత్తం అన్ని కౌంటింగ్ అంతా అయిపోయే వరకు బీజేపీ గెలిచింది ఇక ఈవీఎం ట్యాంపరింగ్ లకు సంబంధించి ప్రధాన ఎలక్షన్స్ గత నాలుగు నెలల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్ నుంచి కూడా మధ్య మధ్యలో గోల గోళ చేస్తూ రావడం కొంతమంది మనం గమనించవచ్చు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి నాయకులు ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యిందని అదని గోలగోళ రచ్చరచ్చ చేయడం మనం చూడొచ్చు నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు పై పైన పై పైన ఏదో మాట్లాడుతూ ఉండేవారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మొన్న డైరెక్ట్ గా విమర్శలకు దిగుతున్నట్టుగా ఆయన మాట్లాడారు ముఖ్యంగా హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఏదో ఈయన హర్యానా ఎలక్షన్స్ లో వెళ్లి క్యాంపెయిన్ చేసినట్టు హర్యానా ఎలక్షన్స్ లో ఉన్న ఓటర్ యొక్క మొత్తం ఆ పల్స్ ఏంటో కనిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన డైలాగులే అనమాట ఏమిటి వైఎస్ జగన్ గారి డైలాగ్స్ అని అంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి ఈ ఈవీఎంలు ఏమిటి ఈవీఎంలు ట్యాంపరింగ్ ముగ్గురవుతాయి ఈ టైప్ లో ఈయన డైలాగులు వేయడం మొదలెట్టారు ఎలా ఉందంటే అండి మనం గెలిస్తేనేమో ఆహా ఓహో ఈవీఎంలు అంతా బాగుందంటారు మనం ఓడిపోతేనేమో ఈవీఎంల మీద బురద చల్లడం ఇది గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అలాగే మిగతా కొన్ని లోకల్ పార్టీలు అవన్నీ కూడా అదే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అదే బాట పట్టారు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మరి ఈవీఎంస్ అండి అప్పుడు బాగా పనిచేశాయా వైఎస్ఆర్ సిపి పార్టీకి నూట యాభై ఒకటి స్థానాలు ఇచ్చినప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి అనుకూల పత్రికలు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ఈవీఎంల మీద బురద జల్లే కార్యక్రమం చేయడము ఇండైరెక్ట్ గా ఆంధ్రజ్యోతి దినపత్రిక అందులో వ్యాసాలు రాసే జర్నలిస్టులు ఎడిటోరియల్స్ రాసేవాళ్ళు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్ గా ఈవీఎంల మీద బురద జల్లే కార్యక్రమాలు చేయడాలు ఇవన్నీ చాలా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఏమిటి మన దగ్గర అంటే కేంద్ర ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీ ఆర్ ఇంటిగ్రిటీ దేని మీద ఆధారపడి ఉందయ్యా అంటే మన లోకల్ రాజకీయ పార్టీలలో ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడిపోయినా ఓడిపోయిన పార్టీ వెంటనే ఈవీఎంల మీద ఒక కాస్త బురద చల్లేసేసి వాళ్ళకు కావాల్సిన పేపర్స్ న్యూస్ ఛానల్స్ అన్ని బురద చల్లి పూర్తిగా అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం పోయే విధంగా ప్రయత్నం చేయడం ఇది జరుగుతుంది తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలకు సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఆయన సీరియస్ గానే ఆన్సర్ ఇచ్చారు ఆరోపణలన్నీ తోసిపుచ్చారు ఓటింగ్ లో పాల్గొనడం ప్రజలు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ఈవీఎంలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈవీఎంలు ఒక స్టాండ్ లోన్ సిస్టమ్స్ అవి వాటిని హ్యాక్ చేయడం అనేది కుదరదు ఆ ఇవిఎంస్ దేంతో కూడా అనుసంధానము చేయలేము వైర్లెస్ తో సో అవి స్టాండ్ లోన్ సిస్టమ్స్ అని చాలా సందర్భాలలో చెప్పాము లేకపోతే ఆ దేశంలో ఈవీఎం వాడుతున్నారు కదా ఈ దేశంలో ఈవీఎం వాడుతున్నారు కదా అని చెప్పి కూడా కంపేర్ చేయవలసినటువంటి అవసరం లేదు కొన్ని దేశాలలో ఉపయోగించే ఈవిఎంస్ వైర్లెస్ ద్వారా కంట్రోల్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నవి అక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు ఆ విషయం ఇప్పుడు వైఫై ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు అటువంటి ఈవీఎంస్ కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాల్లో వాడచ్చేమో భారతదేశంలో అటువంటి ఈవీఎంస్ మనం వాడడం లేదు లేదుఎం ని దాన్ని మొత్తం ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్యాక్ చేయడం గాని తరలించడం గాని సెక్యూర్డ్ గా ఉంచడం గాని తిరిగి దాన్ని లెక్కించేటప్పుడు ఫాలో అయ్యే ప్రొసీజర్ గాని అవన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉంటాయి అని చెప్పి ఆయన మాట్లాడారు ఈ మధ్య అండి కాంగ్రెస్ నేత రషీద్ అల్వి అని చెప్పి ఆయన ఉన్నాడు ఆ రషీద్ అల్వి కొన్ని ఆరోపణలు చేశాడు ఏమైనా తెలుసా ఈ ఈవీఎంలు సేమ్ హిజ్బుల్లా ఉగ్రవాదులను హతమార్చడానికి ఇజ్రాయెల్ హ్యాక్ చేసినటువంటి పేజర్ల లాంటివి అనే రేంజ్ లో ఆయన మాట్లాడాడు అంటే హిజ్బుల్లా గనక ఆ హిజ్బుల్లా పేజర్స్ గనక ఇజ్రాయెల్ హ్యాక్ చేసి పేల్ చేసినట్టు మహారాష్ట్రలో ఈవీఎంలను భారతీయ జనతా పార్టీ హ్యాక్ చేయకుండా ఉంటుందా అని చెప్పి డైలాగ్ చేశాడు కాంగ్రెస్ నేత రషీద్ అల్వి అంటే ముందే ఓ బిరద చల్లేసి వేసేసేయడం అనమాట స్ట్రైట్ గా ఇచ్చారండి సిఈసి రాజీవ్ కుమార్ గారు అసలు దానికి దీనికి సంబంధమే లేదా నాయనా అసలు ఆ పేజర్ టెక్నాలజీ ఏంటి ఇదేంటి అసలు సంబంధమే లేదు ఆ పేజర్ వర్క్ చేసే టెక్నాలజీ ఏంటి ఈవీఎం స్టాండర్ అన్ టెక్నాలజీ ఏంటి తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి చాలా చాలా స్ట్రాంగ్ గా ఆయన బదులిచ్చారు అన్నట్టు అండి మొత్తానికి మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలతో పాటు మూడు లోక్సభ స్థానాలు నలభై ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలను ఈసీ దాదాపు ప్రకటించింది నవంబర్ చివరి వారానికి మళ్ళీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు మహారాష్ట్ర పీఠం ఎవరిదో జార్ఖండ్ పీఠం ఎవరిదో మనకు తెలియబోతోంది సో చూద్దాం ఏం జరుగుతుందో మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ఇతిహాసం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి ధన్యవాదాలు